తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి. ఈరోజు కరోనా వ్యాప్తి చాలా ఎక్కువగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. రోజుకి 60, 62, 70, 80 కేసులతోటి విజృంభిస్తుందండి. దీనికి కారకులు వైసీపీ నాయకులు, వాళ్ళు చేసే పనులని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళే స్లీపింగ్ పిల్స్గా మారి ఈ కరోనా వ్యాప్తికి కారణమని వైసీపీ నాయకులు అంటున్నారు. ఎవరు దీనికి కారకులు అనేది పక్కన పెడదాం సార్. అసలుకి ఈ నాయకులు ఒకళ్ళ మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ కరోనా వ్యాప్తికి కారకులు అవుతూ సామాన్య ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని ఇంగిత జ్ఞానం లేకుండా ఒకళ్ళ మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారండి. దీనికి తోడు అధికారులు కూడా, ప్రభుత్వ అధికారులు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు పక్కన పెట్టేశారు. ఈరోజు పేపర్ చదువుతుండగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కోవూరు అంటే నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే, ఆయన తన ఈ నెల ఏప్రిల్ 10వ తారీఖున యొక్క కోవిడ్ బాధితులకు అన్న కూరగాయలు సరుకులు ఇచ్చాడు. ఎవరితోటి? నెల్లూరు జిల్లా సీఈఓ తదితర నాయకులతో ఇచ్చాడు, తదితర అధికారులతోటి. అది ఈ రోజున అంటే 3 వారాల తర్వాత ఆ సీఈఓ, నెల్లూరు జిల్లా పరిషత్ సీఈఓ, మిగతా అధికారులందరికీ నోటీసులు ఇచ్చారండి నిన్న. అలాగే నిన్న పార్లమెంట్ సభ్యుడు, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసీ నాని కూడా ఆయన యొక్క తెలుగుదేశం నాయకులతోటి ఆయన కూడా ఇలాగ రేషన్ సరుకులు, కాయగూరలు పంచాడు. వాళ్ళకు కూడా నోటీసు ఇచ్చారండి. నేను అనేది ఏంటంటే, వీళ్ళందరూకి 4 వారాల క్రితమే డీజీపీ గారు ఒక విజ్ఞప్తి చేశారు. ఎవరైనా సరే ఎటువంటి విధమైన సహకార్యాలు చేయాలంటే ఆ చేసే సహాయ కార్యాలను మా పోలీసు వ్యవస్థకు ఇస్తే మేము వాలంటీర్ల ద్వారా కానీ సేవా సంస్థల ద్వారా కానీ ఆ యొక్క మీ చేయాలనుకున్న పని మేము చేయిస్తామని చెప్పి క్లియర్గా చెప్పారండి. కానీ దాన్ని పెడచెవిని పెట్టిన ఈ యొక్క వైసీపీ నాయకులు, వాళ్ళు ప్రారంభోత్సవాలు చేస్తారు, ర్యాలీలు చేస్తారు, ఏదైనా చేస్తారండి. ఒకరు చేయరు, వాళ్ళకి అధికారంలో ఉన్నారని ఒక అహం భావంతో చేస్తున్నారు. అట్లాగే తెలుగుదేశం నాయకులు కూడా వాళ్ళ పాలన వాళ్ళు వెళ్తున్నారు. కేవలం వీళ్ళ మీద వాళ్ళు విమర్శించుకుంటున్నారు. కానీ దీని అన్యాయం అయిపోతుంది సామాన్య ప్రజలండి. రోజువారీ పని చేసుకునే కూలీలు, కర్షకులు, కార్మికులు, శ్రామికులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఒక్కటి గమనించాలి, డబ్బు ఉన్నవాడు హాయిగా బతుకుతున్నాడు, డబ్బు లేని వాళ్ళకి ప్రభుత్వం రేషన్ ఇస్తుంది, పెన్షన్ ఇస్తుంది, వాళ్ళకి రకరకాల సౌకర్యాలు కల్పిస్తుంది. మధ్యతరగతి వాడి పరిస్థితి ఏంటి? ఈ రోజున కరోనా బాధితుల్లో ముఖ్యంగా బాధపడుతుంది, విపరీతమైన బాధపడుతుంది మధ్యతరగతి కుటుంబీకులు. వీళ్ళ బాధను గమనించకుండా వీళ్ళు కరోనా వ్యాప్తి కారకులై, అంటే తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు, అంటే తిలా పాపం తలా పిడికినట్టు ఈ కరోనా వ్యాప్తి కారకులైన వైసీపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, అధికారులు. అధికారులు ఎందుకంటున్నారంటే, మీరు చూడండి ఎక్కడా రిస్ట్రిక్షన్ లేదండి. నిన్న ఈ యొక్క వలస కూలీలు, కార్మికులు వాళ్ళ స్వస్థలాలకు తీసుకెళ్ళడానికి అప్లికేషన్ అంటే విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉండే వేల మంది జనం అండి. ఏమాత్రం కూడా సోషల్ డిస్టెన్స్ అంటే ఆ 3 గజాలు 2 గజాలు మీటర్ దూరం లేకుండా జనమంతా క్యూల్లో పడి మందలు మందలుగా చేరి అప్లికేషన్లు తీసుకుని అందరూ కలిసి ఒక్కసారి కూర్చొని ఫిలప్ చేయడం, ఇలా ఇది సబబాని నేను గుంటూరు మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని అడుగుతున్నాను, అక్కడ ఉన్న సబ్ కలెక్టర్ గారిని అడుగుతున్నాను, ఆ సబ్ కలెక్టర్ ఆఫీస్ పనిచేసే అధికారులను అడుగుతున్నాను. ఏమండి వీళ్ళందరూ వస్తారు మీకు ముందు తెలుసు కదా, ఒక జస్ట్ పేపర్ టోకెన్ అండి, తలాక్ నెంబర్ ఇచ్చేసి మీరు పిలుస్తే ఆ నెంబర్ పిలిచి ఒక్కొక్కరు రండి అంటే రారా? మీరు సోషల్ డిస్టెన్స్ పాటించాలి, దూరం ఒక మైక్ పెడితే సరిపోదా? సరైన వ్యవస్థ లేకుండా అసలు చేయాలని లేదండి వాళ్ళకి. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నారు. రాజు ఎలా ఉంటే ప్రజలు అట్లా ఉంటారండి. రాజు సరిగ్గా లేరని ఇక్కడ తెలుస్తుంది, ప్రజలు అట్లా, ఈ యొక్క అధికారులు కూడా అట్లా ఉన్నారండి. ఈ నాయకులు, అధికారులు అందరూ, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళకి ఎవరికి అడ్డు పండదు. అధికార పార్టీకి ఒక రీతి,
ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు తప్పు చేశారు, కేసిరెడ్డి ఆయన తప్పు చేశాడు, అట్లా రోజా కూడా తప్పు చేసింది, ఆమె కూడా నోటీస్ ఇవ్వాలి కదా. విజయసాయి రెడ్డి తప్పు చేశాడు కదా, ఆయన కూడా చాలా కార్యక్రమాలు పాల్గొన్నాడు, ఆయనకి ఇవ్వాలి కదా. మొత్తం సెట్ శ్రీనివాస్కి ఇవ్వాలి కదా, కేసిరెడ్డి నానికి ఇవ్వాలి కదా, అట్లాగే మన కొడాలి నానికి ఇవ్వాలి కదా, పేరు నానికి ఇవ్వాలి కదా, వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇవ్వాలి కదా. వీళ్ళందరికీ ఇవ్వకుండా కొంతమంది కలిసి ప్రజలు ఏమనుకుంటారు, ఇది అన్యాయం అని అనుకోరా? ఎవరన్నా ఎవడు ఒక 1000కి ఒక్కడు అనుకుంటా, పోను 10,000 మందికి ఒక్కడిని అనుకుంటాడు కదా, అలా ఎందుకు అనుకోవాలి? ఇలా తలాపీకుడు వేసుకుంటూ ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటూ కరోనా వ్యాప్తి కారకులు వీళ్ళందరినీ ఏం చేయాలి? ప్రజలందరూ ఒకసారి గమనించండి, ఈ కరోనా వ్యాప్తి కారకులు రాజు దగ్గర నుంచి కింద అధికారుల వరకు అందరికీ ఉన్న కారణం అండి. ఇది ఒకరి మీద ఒకరు విమర్శించే రోజులు కావు, విమర్శించుకోవడం పద్ధతి కాదు. కనుక ప్రజలారా మీరు గుర్తిరగండి, వీళ్ళు అట్లాగ ఉంటారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకులు మీరు శ్రద్ధగా ఉండండి, బాధ్యతగా ఉండండి, మీ ఇళ్లలో మీరు ఉండండి, జాగ్రత్తగా మీరు రక్షించబడండి, మీ పెద్దలను కాపాడుకోండి అని సెలవు తీసుకుంటూ, ఈ ఎందుకు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇది అందరూ చేస్తున్నారు, అందరిది కారణం, ఇది ఒక్కరిదని కాదు, ఇది అందరిది చేసిన మిస్టేక్. తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, వేరే ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు బాధ్యత లేకుండా చేస్తున్నారు కాబట్టి ఇది వ్యాప్తి చెందడానికి అవకాశం కలిగింది. కనుక మీరందరూ జాతకం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను, ఇంకోసారి ఇంకో వీడియో కలుపుతాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.